సామాల సదాశివ వచ్చేసి మనకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించడం జరిగింది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించడం జరిగింది సామాల సదాశివ. అదేవిధంగా ఇతను మలయ మారుతాలు, స్వరలయలు, యాది, అదేవిధంగా మనకు మీర్జా గాలిబ్, అదేవిధంగా నిరీక్షణం, ప్రభావితం అండ్ సంగీత శిఖరాలు, వ్యాస సంకలనాలు, ఇటువంటి రచనలు ముఖ్యంగా ఇతను రచించడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే తెలుగు ఉర్దూ సాహిత్యవేత్త ఇతను. తెలుగు ఉర్దూ సాహిత్యవేత్త అన్నమాట. అదేవిధంగా హిందుస్థానీ సంగీత పండితుడు, హిందుస్థానీ సంగీత పండితుడు, తెలుగు ఉర్దూ సాహిత్యవేత్త, హిందుస్థానీ సంగీతాన్ని తెలుగు నుండి తెలుగు వారికి పరిచయం చేసినటువంటి మొదటి రచయిత. హిందుస్థానీ సంగీతాన్ని తెలుగు వారికి మొదటగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సామాల సదాశివ. ఇతనికి 2011లో స్వరలయలు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది. 2011లో మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఎప్పుడు లభించింది? 2011లో లభించింది. దేనికి? స్వరలయలకు లభించింది. అదేవిధంగా మనకు ఇక్కడ 1998లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇతనికి లభించడం జరిగింది. 1998లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి మనకు గౌరవ డాక్టరేట్ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా 2002లో మనకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి గౌరవ డాక్టరేట్ ఇతన్ని సత్కరించింది. గౌరవ డాక్టరేట్తో ఇతన్ని సత్కరించడం జరిగింది కాకతీయ యూనివర్సిటీ 2002లో. 2011లో ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది. దేనికంటే స్వరలయలు రచించినందుకు గాను. ఇతను తెలుగు ఉర్దూ సాహిత్యవేత్త, అదేవిధంగా హిందుస్థానీ సంగీత పండితుడు. హిందుస్థానీ సంగీతాన్ని తెలుగు వారికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సామాల సదాశివ. సామాల సదాశివ ఎక్కడ జన్మించిందంటే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించింది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏ జిల్లా నుంచి ఏర్పాటు కావడం జరిగిందంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఏర్పాటు కావడం జరిగింది. కొమ్రంభీం ఏ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి? కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. కొమ్రంభీం యొక్క నినాదం ఏంది? జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. యాది, సంగీత శిఖరాలు, అదేవిధంగా వ్యాస సంకలనం, స్వరలయలు, మలయ మారుతాలు, అదేవిధంగా మీర్జా గాలిబ్, అదేవిధంగా విశ్వామిత్ర, ప్రభాతం, నిరీక్షణం, ఇటువంటి రచనలు రాసి తెలంగాణలో చాలా కృషి చేయడం జరిగింది.